बैक टू मै चैनल वीडियो एंत टेस्टीगा केवलम 10 निमिषाल्लो मनम प्रिपेर चेसुकुने एग् बिर्यानी ये विधंगा तयार चेयालने चूसिद्दामंडी। सो इंट्लो उंडे इंग्रीडियंट्स तो इला चक्कगा मनम फुड प्रिपेर चेसुकोनि तिनोच्चु रेस्टारेंट स्टाइल्लो। सो मरि ये विधंगा तयार चेयालने चूसिद्दामा। मुंदुगा मनम इक्कड 3 एग्स बॉयल चेसि तीसुकुन्नानु एंड 2 स्पून्स अल्लम वेल्लुल्लि पेस्ट एंड टमाटोस 3 मीडियम साइज टमाटोस मुक्कलुगा कट चेसि पेट्टुकोंडि। अंड अलागे पाव कप पेरुगु तीसुकुन्नानंडि नेनु इक्कड। अंड नेक्स्ट वच्चेसि कोत्तिमीर पुदीना कोंचेम कोंचेम तीसुकोंडि। फ्राइड आनियन्स 2 मीडियम साइज आनियन्स तीसुकोनि फ्राई चेसुकोनि पेट्टुकोंडि ఈ విధంగా। అండ్ 3 చిల్లీస్ పచ్చిమిర్చి అండ్ రైస్ ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నానండి। ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఎగ్స్ ని ఇలా గాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోండి। నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా చిలికలు చేసి పెట్టుకోండి। బగారాకు ఇక్కడ నేను 2 తీసుకున్నాను అండ్ బగార పువ్వు కొద్దిగా అండ్ మరాఠీ మొగ్గ ఒకటి అనాస పువ్వు ఒకటి అండ్ చెక్క ఒక అంగుళం ముక్క ఇలాచి ఇక్కడ 3 తీసుకున్నాను నేను అండ్ జాపత్రి కొద్దిగా ఈ మాత్రం సరిపోతుందండి అండ్ యాలకులు ఒక 4 ఐదు తీసుకున్నాను అండ్ సాజీరా కొద్దిగా అండ్ రైస్ ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను ముందుగా నానబెట్టి వాటర్ అని తీసేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి తర్వాత ఆనియన్స్ ని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోండి ఈ ఫ్రై చేసిన ఆయిల్ ని మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు ఏమైనా మిగిలితే ఇప్పుడు ఈ ఎగ్స్ లోకి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసి అలాగే కొద్దిగా గరం మసాలా వేసి మొత్తం ఈ ఎగ్స్ కి అంత పట్టే విధంగా మిక్స్ చేసుకోండి అండ్ అలాగే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ మిగిలింది అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి హీట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఇందులో కాసేపు వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత ఈ మాత్రమే అయితే సరిపోతుందండి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్ లో మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకొని వేగనివ్వండి వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి చిలికలు వేసుకోండి వేసుకొని కొసేపు కలపండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కాసేపు వేగనివ్వండి సో ఇవి వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేపుకోండి వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు అనేవి మగ్గి మెత్తపడేంత వరకు కొసేపు మూత పెట్టి ఉడికించుకోండి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాము పెరుగు యాడ్ చేసుకొని కొద్దిసేపు
వేగనివ్వండి. సో కొంచెం బబుల్స్ వస్తుంటాయి కదా, కొంచెం బబుల్స్ రాగానే పొంగిన తర్వాత కొంచెం ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేవి యూస్ చేస్తున్నాను. అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేవి తీసుకుంటున్నాను. ఓకే, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్, అవి ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. బాగా కలుపుద్దు, కొద్దిగా కొంచెం నిదానంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ముందుగా మనం ఉడికించుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టేసి 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఎయిర్ అంతా కూడా పోయేటట్టు చూసుకోండి. ఈలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాము. ఈ రైతా ప్రిపరేషన్కి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఆనియన్స్, కొత్తిమీర అనేవి తీసుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను 1 కప్ పెరుగులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ కట్ చేసుకున్నవన్నీ కూడా అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే సరిపోతుంది వాటర్. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటే అంతే రైతా అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీకు ఇంకా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంతే రైతా ప్రిపరేషన్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ కుక్కర్ కూడా 2 విజిల్స్ వచ్చాయి, ఎయిర్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ అనేది మూత తీసేసి ఏ విధంగా అయిందనేది చూసిద్దాం. సో చాలా బాగా ఉడికిపోయిందండి, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.